ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకుని వచ్చే క్రమంలో నిక్కచ్చిగా వార్తలు రాసే జర్నలిస్టులపైన రాష్ట్రంలో ఇప్పటి వరకు అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల బెదిరింపులను దాడులను చాలా చూసే ఉంటాం. పాత్రికేయ లోకం నివ్వెరపోయేలా ఒక అధికారి ఒక జర్నలిస్టును బెదిరించిన ఘటన కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో చోటు చేసుకుంది. అది కూడా సామాజిక మాధ్యమమైన వాట్సాప్ గ్రూపులలో అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరించేలా పోస్టు చేయడం దారుణం. బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట గ్రామంలో కేవలం నెలల వ్యవధిలో 3 సార్లు డ్రైనేజీ గోడలు కూలిపోవడంతో పనుల్లో నాణ్యతను ప్రశ్నిస్తూ అధికారుల డొల్లతనాన్ని ఎండగడుతూ వరుస కథనాలను ప్రచురించిన ఈనాడు పాత్రికేయ విలేకరి సుదర్శన్ రెడ్డి పైన పంచాయతీరాజ్ ఏఈ ప్రతాప్రావు వ్యక్తిగత దూషణకు దిగుతూ బెదిరించడం పాత్రికేయ రంగాన్ని అవమానపరచడమే అంటున్నారు తోటి పాత్రికేయులు. తనను అవమానించేలా అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలతో బెదిరిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన పంచాయతీరాజ్ ఏఈ ప్రతాప్రావు పైన స్థానిక బ్రహ్మంగారి మఠం పోలీస్ స్టేషన్లో బాధిత విలేకరి సుదర్శన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. బ్రహ్మంగారి మఠంలో అభివృద్ధి పనులు జరుగుతున్న రేకలకుంట మురికి కాలువ పై కథనం ఇచ్చాము. ఆ కథనంపై సంబంధిత అధికారి ఏఈ ప్రతాప్రావు నాపై నా కుటుంబంపై అసత్య పదజాలంతో సమాచార మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది. దీనిపై స్థానిక ఎస్ఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. నాసిరకం పనులను ప్రోత్సహిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా అవినీతి అక్రమాలను ఎత్తిచూపేలా వార్తను ప్రచురించిన ఈనాడు పత్రికా విలేకరి సుదర్శన్ రెడ్డిని అసభ్య పదజాలంతో బెదిరిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన పంచాయతీరాజ్ ఏఈ ప్రతాప్రావు పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎస్ఐ శ్రీనివాసులకు మండల విలేకరులు వినతి పత్రాన్ని అందజేశారు. మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, అన్ని మండలాలు, అన్ని పంచాయతీలలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ప్రతి గ్రామ పంచాయతీకి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన తరుణంలో బ్రహ్మంగారిమఠం మండలంలో నాడు నేడు పనులైతేనేమి, నాటి ప్లేసు పనులైతేనేమి, అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పనులైతేనేమి జరుగుతున్నాయి. అయితే పంచాయతీరాజ్కు సంబంధించిన వర్కులలో నాణ్యత లేకపోవడం వల్ల చాలాసార్లు చాలా పత్రికల్లో, చాలా న్యూస్ ఛానళ్ళలో కథనాలు ప్రచురించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈనాడు పేపర్లో పలుమార్లు డ్రైనేజీ పడిపోవడం వల్ల రేకలకుంట పంచాయతీలో డ్రైనేజీ పలుమార్లు పడిపోవడం వల్ల ఈనాడులో కథనం రాశారు. దానికి పంచాయతీరాజ్ ఏఈ ప్రతాప్రావు సార్ గారు వివరణ ఇవ్వకపోగా బ్రహ్మంగారి మఠం మండలంలో విలేకరులకు మరియు అధికారులకు అనుసంధానంగా బీమఠం విలేకరులు మరియు అధికారులని ఒక వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసి పెట్టామండి. దాంట్లో ఆయన ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. కాబట్టి అధికారులు, పై అధికారులు స్పందించి దీనిపై ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము బ్రహ్మంగారి మఠం మండల విలేకరుల కమిటీ తరఫున కోరుకుంటున్నాము. బ్రహ్మంగారి మఠం మండలంలో నత్తనరకం పనులు సాగడమే కాకుండా చేసేటువంటి పనులను నాణ్యత లేకుండా పంచాయతీరాజ్ ఏఈ ప్రతాపరావు గారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అయితే వీటిపైన పత్రికా విలేకరులు పలుమారు కథనాలు రాస్తే పలువురు విలేకరులకు సైతము బెదిరింపులకు గురం చేస్తున్నారు. వీటిపైన తప్పుడు కేసులు బనాయిస్తా, నా జోలికి వస్తే నేను సుసైడ్ చేసుకుని మీద కేసులు పెడతా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంటే ప్రభుత్వం చేసేటువంటి పనులు నాణ్యత లేదని ఏవైతే చూపితే విలేకరులపైన ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసము? ముఖ్యమంత్రి గారు సాక్షాత్ నాణ్యత విషయంలో రాజీ పడలేదు అంటూ చెబుతున్నప్పటికీ అధికారులు సైతము ఆయన మాటలు గడచవడ వేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దీనిపైన ఘాటుగా స్పందించి దానివంటి అధికారుల పైన చర్యలు తీసుకొని చేసేటువంటి పనులలో నాణ్యత మెండుగా ఉండేలా 10 కాలాల పాటు పనులు చేసిన 10 కాలాల పాటు నిలబడేలా అధికారులు చొరవ చూపాలి. అలాగే రాజకీయ నాయకులు అయితేనే సైతము ఇలాంటి పనులను చేసి ప్రజలకు నిరుపేదలు లేకుండా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని